హాయ్ అండి, ఇవాళ మిషన్ అక్క నేను, అదే మన స్కూటీ అక్క వెంకటలక్ష్మి అక్క నేను. వాళ్ళ బంధువుల ఇంటికి గృహప్రవేశానికి వెళ్తున్నామండి. ఆ ఊరు కూడా మనం చూసేద్దాము. సరేనండి, ఆ విలేజ్లో కూడా మనల్ని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే అది కూడా కొండల ప్రదేశం అన్నమాట, చూడడానికి బాగుంటుంది అన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదండి, అదే అండి మనం వెళ్ళబోయే గ్రామం. ఈ గ్రామానికి అయితే మేము వచ్చేసామండి. గ్రామం పేరైతే చెప్పలేదు కదా, ఈ గ్రామం పేరు వచ్చేసి బండర్లగూడెం అనే గ్రామం అండి. ఇదేనండి గృహప్రవేశం జరిగే కొత్త ఇల్లు అన్నమాట. ఇక్కడ బండర్లగూడెం, కామయ్య కుంట అని రెండు పక్కపక్క గ్రామాలేనండి ఇవి రెండు. ఈ వీడియోలో ఈ రెండు గ్రామాలు అయితే మనం చూస్తాము. ఈ ఇల్లు వచ్చేసి ఎన్ని లక్షలు అయ్యిందో ఇది కట్టడానికి చెప్తాను, చూస్తూ ఉండండి ఈ వీడియో ఎంత అయిందన్నది నేను చెప్తాను. ఇల్లు అయితే చాలా చాలా అంటే చాలా బాగుందండి, సింప్లీ అండ్ సూపర్ లుక్ అయితే చాలా బాగుందండి. ఇంకా ఈ ఇల్లు వచ్చేసి మన స్కూటీ అక్క ఉంది కదండి, మన స్కూటీ అక్క వాళ్ళ మేనత్త గారి ఇల్లు అండి ఇది. మేమైతే భోజనాలన్నీ చేసేస్తామండి, చాలా బాగున్నాయండి అన్నీ, బూర్లు గారెలు అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి, చాలా బాగుందండి ఓపెన్ కిచెన్. ఇదంతా హాల్ కిచెన్ అండి, అదొక రూమ్, అలాగే ఇదొక రూమ్, ఇవతల ఒక రూమ్ అండి. ఇక ఈ ఇంటిని కట్టడానికి అయితే మొత్తం అయితే అక్షరాల 11 లక్షల రూపాయలు అయ్యిందంటండి. మేము లాస్ట్లో అడగడం జరిగింది ఖర్చు ఎంత అయిందని, అయితే 11 లక్షలు అయిందని చెప్పారండి. ఇక మనల్ని అభిమానించే వాళ్ళైతే ఫోటో దిగుతామన్నారండి, ఫోటో అయితే దిగడం జరిగింది. గుర్తుపట్టారా తనని? అదే ఒకసారి నేను స్కూటెక్ వాళ్ళ ఊరెళ్ళి కాలంలో స్నానం చేశాం కదా, అప్పుడు పైనుంచి కాలంలో దూకి ఈత కొట్టింది చూడండి ఈ అమ్మాయి. పాత వీడియోస్లో ఉంటుంది అన్నమాట, ఈత బాగా కొడతండి, అన్ని ఈతలు వచ్చాయి కదా నీకు. అమ్మా గృహప్రవేశానికి వచ్చాడన్నమాట, మిషన్ అక్కకి మేనకోడలు ఉంది అమ్మాయి, మన మిషన్ అక్క ఉంది కదా స్కూటీ అక్క, మన స్కూటీ అక్క. ఓకే అండి, అక్కడైతే భోంచేసేసాము గృహప్రవేశం దగ్గర. ఈ ఊళ్ళో మా ఊరి ఆడపడుచులు చాలామంది ఉన్నారండి, అంటే మా ఊరి అమ్మాయిలని ఇక్కడ చాలామందిని చేశారనమాట. సో అందులో ఒక ఇంటికి అయితే వచ్చాము, కుమారి పిన్ని అని, మా ఇంటి పక్కనే ఉంటారు అన్నమాట, అంటే ఈ పిన్ని గారు పుట్టిన నేనుండే ఇంటి పక్కనేనమాట. సో పిన్ని గారేమో అక్కడ కలిసి మా ఇంటికి వస్తేనే కానీ కుదరదు, ఇదివరకు కూడా వచ్చా కానీ రాకుండా వెళ్ళిపోయాను అనేసరికి ఇక్కడైతే రావడం జరిగిందండి. పరిచయం చేస్తాను, మీకు కూడా చూపిస్తాను మా మా ఊరి మా పిన్ని గారిని అనమాట, మా పక్కింటి. ఈవిడ వాళ్ళ అమ్మాయి అండి, కుమారి పిన్ని వాళ్ళ అమ్మాయి ప్రియాంక. హాయ్ చెప్పు.
మన వీడియోస్ లో ప్రతి వీడియోలో కామెంట్ పెడతా ఉంటది అనమాట ప్రియాంక. ప్రతి వీడియో కింద కామెంట్ ఉంటది, ప్రతి వీడియో చూస్తుంది అనమాట. నేను షూట్ చేసేటప్పుడు కూడా చూస్తూనే ఉంటది, అంటే నేనుండే పక్కింట్లో ఉంటది వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు అనమాట. ఇప్పుడు నేను ఉంటున్నాను కదా మా ఊళ్ళో, ఆ ఇంటి పక్కన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది, అక్కడ ఎక్కువ అక్కడ వచ్చి ఉంటది ప్రియాంక. నేను చూసాను మీ నువ్వు వంట చేసే వీడియో అని కామెంట్ పెడతా ఉంటది. ఇదే అండి ఇల్లు అయితే. ఈవిడేనండి పిన్ని గారు, కుమారి పిన్ని. మా పక్కింట్లో చంద్రపిండి ఉంది కదా, వాళ్ళ సిస్టర్ అనమాట, వాళ్ళ చెల్లి గారు, వాళ్ళ అమ్మాయి అనమాట. మా ఊరి ఆడపడుచు. ఇంకా చాలా మంది ఉన్నారండి, వెళ్ళాలి కానీ మరి ఎన్నిళ్ళకైతే వెళ్తానో తెలీదు. వెళ్ళాలంటే చాలా మంది ఉన్నారు, ఇక్కడికైతే వస్తేనే కానీ కుదరదని చెప్పారు. సో మీకు కూడా చూపిద్దామని నేనైతే అనుకున్నాను. ఇదండి, ఓకేనండి. ఇదంతా ప్రియాంక వాళ్ళ ఇల్లేనండి, చూడండి ఎంత ఖాళీగా ఉందో, చక్కగా ప్రశాంతంగా. ఇంకా ఎక్కువ మొక్కలు నాటు ప్రియాంక. ఇక్కడ మర్రి చెట్టు అండి, చాలా పెద్ద మర్రి చెట్టు. ఇది కూడా చూద్దాము బయటికి వెళ్ళి. ఇంటి వెనకనే మర్రి చెట్టు ఉందండి, ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. అటువైపు కొండ కనిపిస్తుందా, మర్రి చెట్టు అయితే చాలా పెద్దగా చల్లగా ఉందండి. చక్క ఇక్కడ ఉయ్యలు కట్టుకుని పోవచ్చు. నెక్స్ట్ మరొక ఇంటికి అయితే వెళ్తున్నామండి, అదే గ్రామంలో. ఓకే, నెక్స్ట్ ఇంకో ఇంటికి వచ్చాము, చెప్పాను కదా ఆ ఇల్లు అన్నమాట ఇది. మా ఫ్రెండ్ సింధు ఉంది కదా, ట్రాన్స్జెండర్ సింధు, ఏలూరులో ఉంటుంది. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. వాళ్ళ పెద్దమ్మ అయితే వస్తేనే కానీ కుదరదని పొట్టు పట్టి మరి తీసుకొచ్చారు. సో ఇల్లు అయితే చాలా పెద్దగా ఉందండి, చూద్దాము. తనే అండి మా ఫ్రెండ్ సింధు అన్నాను కదా, వాళ్ళ పెద్దమ్మ. సింధు నువ్వు ఈ వీడియో కనుక చూస్తే మీ పెద్దమ్మ కామెంట్ పెట్టు, మీ పెద్దమ్మ హాయ్ చెప్తుంది, ఏలూరులో ఉంటది. మీ ఊరికి అందరికి, మీ యూత్ అందరికి హాయ్, పెద్ద హాయ్. నా ఎంత అక్కడ రావాలి ఏలూరా, అది మీ మీ పెద్దమ్మ కోసం అని కామెంట్ పెట్టేసింది నా వీడియో కింద. మీ పెద్దమ్మ అయితే అస్సలు వదలలేదు, ఇంటికి వచ్చే వరకు అదిగో ఆ ఇంటికి వెళ్తే అక్కడ కూడా వచ్చేస్తారు, వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతానేమో అని. ఎలా అయితేనే తీసుకొచ్చారు. ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంది, బాగుందండి. ఓకేనా, ఇంకొక ఇల్లు కూడా ఉంది, అది కూడా చూద్దాం. ట్రాన్స్జెండర్స్ అందరికీ ఇలా ప్రజలతో కలిసిమెలిసి ఆనందంగా గడిపే రోజులు రావాలని, ఒక ట్రాన్స్జెండర్గా ఒక పల్లెటూరు అమ్మాయిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. జాకెట్ ముక్కలండి, ఫస్ట్ టైం ఇంటికి వచ్చాం కదా, మన స్కూటీ అక్కకి నాకు ఇద్దరికి జాకెట్ ముక్కలు ఇచ్చారనమాట, పెట్టారనమాట సింధు వాళ్ళ పెద్దమ్మ. చాలా సరదాగా ఉన్నారు, చాలా సరదా సరదాగా. అక్కడైతే ఆ ఇల్లు చూసేసాం కదా, ఇప్పుడు ఇంకో ఇల్లు అనమాట. తను కూడా మా ఊరి ఆడపడుచాను అనమాట. బాగా అంటే రా ఇంటికి రావాలని బాగా ఇన్వైట్ చేసిన మనిషి అనమాట ఇప్పుడు నేను వచ్చిన ఇల్లు. ఓకే, తనని కూడా చూసేద్దామండి, మరి వచ్చేయండి. వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము, నాకు పిన్ అవుతారనమాట తను.
ఇదే హౌస్ అయితే ఇదేనండి ఇల్లు. తనేనండి మా పిన్ని సీతా మహాలక్ష్మి చెప్పింది. మా ఊరు ఆడపడుచు తను కూడా చెప్పిన కదా చాలా మంది ఉన్నారని అందులో ఒకరు తన అన్నమాట. మా బెస్ట్ ఫ్రెండ్ అండి, రాక రాక వచ్చిందండి మా ఇంటికి. ఎప్పుడు నుండో కబుర్ చెప్పగా చెప్పగా ఇప్పుడు వచ్చారండి. మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏ పిల్లలు రండి, హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి, బాయ్ చెప్పండి. ఈ పిల్ల అయితే వచ్చి రాగానే రచన రెండు వచ్చింది మనూరు అని చెప్తుందండి చిన్న పిల్ల. నేను ఆశ్చర్యపోయాను, నేను షాక్ అయ్యాను. ఎవరు చెప్పారండి సరికి ఫోన్ లో చూస్తూ ఉంటాం మిమ్మల్ని అంటుంది, నన్ను అంటే ఫోన్ లో చూస్తూ ఉంటది అంట. ఓకే ఇదండి హౌస్ అయితే. ఓకే ఇల్లు అయితే ఇదండి హౌస్ అయితే. చూసేద్దాము లోపలికి వెళ్ళి. ఇదే హౌస్ అన్నమాట కిచెన్. చూసారా చాలా నీట్ గా చక్కగా ఉంది కిచెన్. ఇదొక గది, బానే ఉంది, లైటింగ్ కనిపిస్తుంది. చూడండి ఎంత నీట్ గా ఉందో హౌస్. ఇదొక రూమ్ అన్నమాట. నా బెస్ట్ ఫ్రెండ్, నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు. ఎన్నాళ్ళకి వచ్చిందో మరి మా ఇంటికి అంటే. ఈమె మా పాప అండి సమీర. పిన్ అంటే డిఫరెన్స్ ఎక్కువ లేదు అంటే అంటే అప్పట్లో త్వరండి. ఓకే ఓకే, అంటే ఏజ్ డిఫరెన్స్ మరి ఎక్కువ కాదు. అంటే త్వరగా అంటే మెచ్యూరిటీ అయినా వెంటనే పెళ్లి చేసేయడం వల్ల పెద్ద కూతురు ఉందన్నమాట మా పిన్నికి. అంతే అంటే తను ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పుడు మేము ఫస్ట్ క్లాస్ అన్నమాట అక్కడ ఊళ్ళో స్కూల్లో సంజయపురంలో. తను ఫిఫ్త్ క్లాస్ అయితే మేము ఫస్ట్ క్లాస్ అన్నమాట పిన్ని. సో త్వరగా పెళ్లి చేసేస్తారు, అలా మెచ్యూరిటీ అయింది 1 ఇయర్ గ్యాప్ అనుకుంటా పెళ్లి చేసేస్తారు అన్నమాట. అందుకు బాబు కూడా ఉన్నారు, బాబు చిన్నోడు కదా పిన్ని, చిన్నోడు అన్నమాట. ఇప్పుడు సెకండ్ ఇయర్ అంట. త్వరగా పెళ్లి చేసుకుంటే అంత పెద్ద పిల్లలు ఉంటారు. అలానే నన్ను ముసల్దాన్ చేసేయకండి, ఇప్పుడు నా ఏజ్ లో ఎన్ని లెక్కేసేస్తారు మా సబ్స్క్రైబర్స్. ఇదండి హౌస్ అయితే. ఇంకా చాలా మంది ఉన్నారంట ఇక్కడ, అంటే మన వీడియో చూసే వాళ్ళు అంటే పొలం వెళ్ళినట్టున్నారు. సో ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయంట ఈ చుట్టుపక్కల, అవి కూడా పిన్ని చూపిస్తానండి. ప్రత్యేకించి ఒక రోజు రెండని చెప్పాను అనమాట, వాటి కోసం మళ్ళీ వస్తాను. చాలా బాగుంటాయంట అవి కూడా, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. స్కూల్ చూపించడానికి తీసుకెళ్తుందండి మా పిన్ని. ఇక్కడ హై స్కూల్ ఉంది, ఇందాక చూస్తారు కదా బండి మీద వచ్చేటప్పుడు చూపించాను వీడియోలో. హై స్కూల్ లోపల చూపిస్తారంట, వెళ్ళి స్కూల్ లోపలికి వచ్చామండి. చాలా బాగుందండి గార్డెన్ కూడా, చాలా అందంగా ఉంది. ఓకే మొత్తం చూపించకూడదు, సో చూపించను జస్ట్. మళ్ళీ లోపలికి వెళ్ళలేదు అనుకుంటారు కదా, వెళ్ళాను చూసాను, చాలా అందంగా ఉందండి, చాలా బాగుంది. స్కూల్ పిల్లలు అయితే వచ్చే వరకు బాయ్ చెప్తూనే ఉన్నారు 2-3 సార్లు. సరే బాయ్. ఓకే.